ఆయన గారు లెక్కలు చూపించి కడప జిల్లాకి ఎక్కువ కరెంట్ ఇచ్చారు, చిత్తూరు జిల్లాకు తక్కువ కరెంట్ ఇచ్చారు అన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు జిల్లా అంటే ఎంత ప్రేమ అనేది మాకేం తెలియాల్సింది. మాకు ఇంకోటి చెప్పాల్సిన పని లేదు అధ్యక్ష. ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చిత్తూరు జిల్లాను ఎప్పుడూ పట్టించుకోలే. ఆఖరికి తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఇల్లు కట్టే కార్యక్రమం కూడా మేము వచ్చిన తర్వాత కట్టాం అధ్యక్ష. అధ్యక్ష ఒకటి దయచేసి గమనించండి, అసలు ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఉచితంగా కరెంటు ఇవ్వాలనే ఆలోచన, నేను చిత్తూరు జిల్లాలో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో ఉన్నప్పుడు అక్కడ రైతులు అడిగితేనే ఆ రోజు మొట్టమొదటిగా ఒప్పుకున్నాం అధ్యక్ష. ఒక్క కుప్పం నియోజకవర్గంలోనే రైతులకు సంబంధించి 19 కోట్ల రూపాయలు మేము అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజున వేవ్ చేసిన ఒట్టి కరెంటు బిల్లులు అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 70-80 వేల మంది రైతుల మీద కేసులు ఉన్నాయనుకుంటా. ఆ కేసులు మొత్తం ఎత్తివేయడం జరిగింది అధ్యక్ష. ఆయన చెప్పారు కడప జిల్లాకు నిజామాబాద్ జిల్లాకు ఎక్కువ కరెంట్ ఇస్తున్నారు, చిత్తూరు జిల్లాకు తక్కువ ఇచ్చారని చెప్పి అంటున్నారు అధ్యక్ష. కరెంటు ఎక్కడ అవసరమో అనేది ఒకటి కోటా గెట్స్ డిసైడెడ్ బై ది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్. కానీ ఆ కోటా ఎంత అవసరము ఎంత లేదు అనేది ఒకవేళ వర్షం వచ్చింది అనుకోండి, కరెంటు వాటర్ రైతు. అధ్యక్ష మీరు టైం ఫిక్స్ చేయండి, వాటికి సంబంధించిన చర్చ పెట్టుకుంటాం. ఇంకా కూడా చాలా చాలా ఉన్నాయి, మల్లెల బాబ్జీకి సంబంధించిన చర్చ పెట్టుకోవాల్సిందే, బాలకృష్ణ ఇంట్లో జరిగిన ఆ తుపాకీకి సంబంధించిన ఇన్సిడెంటు అది కూడా చర్చ పెట్టుకోవాల్సిందే. నిజంగా అధ్యక్ష గుండె మీద చేయి వేసుకొని చెప్పు చంద్రబాబు, బాలకృష్ణ ఇంట్లో తుపాకీ పేలి మనిషికి ప్రాణాపాయమైన పరిస్థితి ఉంటే మేము దాన్నైనా రాజకీయం చేసే ప్రయత్నం చేశామా చెప్పు. నువ్వు చెప్పయ్యా, మేము రాజకీయం చేసేవాళ్ళం మేమవునా కాదా అనేది మా చరిత్ర చెప్తుందయ్యా, నీ చరిత్ర కాదు. నీకు ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా కేవలం రాజకీయం చేసేది తప్ప మరొక ఆలోచన నీకుంటుంది.